హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. బేల్పూరి. బేల్పూరి అంటేనే కొన్ని పదుల సంఖ్యలో వెరైటీలు ఉన్నాయి. అందులో ఒక టైపే ఈ లేస్ బేల్పూరి. ఫటాఫట్ మంటూ జస్ట్ 5 మినిట్స్లో ఎలా చేసేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. టీ టైమ్ స్నాక్గా కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కానీ కరెక్ట్ టేస్ట్తో మంచి చట్పటా ఫ్లేవర్తో ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా ఒక పెద్ద కప్లో మరుమరాలు తీసుకోండి. మురుమురాల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్లెయిన్గా ఉంటుంది, ఇంకొక టైప్ ఈ విధంగా ఉంటుంది, కొంచెం ఫ్రై చేసినట్టు. ఇలాంటివి తీసుకోవాలి. ఇవి ఒక పెద్ద బౌల్లో వేసేసి ఇందులో 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్పు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు. నార్మల్గా రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వాడుకోవచ్చు, కాకపోతే స్కిన్ తీసి వాడుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్లు పుట్నాల పప్పు, అంటే వేయించిన శనగపప్పు. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు. 1/2 టీ స్పూన్ పావుభాజీ మసాలా వేసుకోండి. పావుభాజీ మసాలా కనుక లేనట్లయితే మన ఛానల్లో ఉన్న గరం మసాలానే 2 చిటికెలు వేసుకోండి. తర్వాత 1/3 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల నెయ్యి. ఆ నెయ్యిలోంచి వచ్చే లైట్ కమ్మదనం అనేది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత 1 చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మురుమురాలను అంటుకున్న కలర్ని బట్టి చెప్పేయచ్చు అంతా బాగా మిక్స్ అయిందో లేదో. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టొమాటో తరుగు, 1 ఉల్లిపాయ తరుగు వేసేసుకొని పొటాటో చిప్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీనికి స్పెసిఫైడ్ క్వాంటిటీ అంటూ ఏమి ఉండదండి. చిప్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ యాడ్ చేసుకున్నాను అంతే. ఆ తర్వాత ఫైనల్గా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్స్ వేసి ముందే ఎందుకు మిక్స్ చేశానంటే, పౌడర్స్తో పాటు ఉల్లిపాయలు టొమాటోలు కూడా వేసేస్తే వాటిలో ఉన్న మాయిశ్చర్కి పౌడర్స్ అన్నీ ఆనియన్స్కి టొమాటోస్కే పట్టేస్తాయి. మురుమురాల్లో ఫ్లేవరింగ్ ఉండదు కాబట్టి ఆనియన్స్ టొమాటోస్ వేసుకోకుండా ముందు మసాలాలు యాడ్ చేసుకొని మురుమురాలకి బాగా పట్టించి ఆ తర్వాత ఆనియన్స్ టొమాటోస్ వేసుకున్నాను అనమాట. ఓకే, మీరు కూడా బేల్పూరి చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న బేల్పూరిని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో లైట్గా స్వీట్నెస్ కావాలంటే టొమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు, బట్ లాస్ట్లో వేసుకోండి. ఒకవేళ వేసుకోకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తప్పకుండా తెలియజేయండి. మీకు కుకింగ్ రిలేటెడ్ ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ అడగచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.